ఆ రోజున రైతులకు భరోసా కల్పిస్తామని చెప్పి టీడీపీ ఈ రోజున వాళ్ళకి బలంగా నిలబడలేకపోయింది. ఇవన్నీ మాకు చాలా అందుకనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రక్షణ కోసం ఈ అలయన్స్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అన్కండిషనల్గా ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ప్రజలు బాగుండాలి, అభివృద్ధి రావాలి, పెట్టుబడులు రావట్లేదు. అలాగే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పోలవరం ఆగిపోయి ఇవన్నీ అనేక అంశాలన్నీ బయట మా చర్చల్లో వచ్చినాయి. అందరం పరస్పరం సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. మా ఒక్కరు ఎక్కడ కూడా ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా భవిష్యత్తులో ఎలాంటి అవగాహన లోపాలు లేకుండా స్పష్టంగా ప్రతి అంశం మీద క్షుణ్ణంగా చర్చించుకున్నాం. దేశంలో నుంచి సమస్యల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న సమస్యలకు అన్ని క్షుణ్ణంగా చర్చించుకున్నాం. ముందు మేమందరం కలిపి ఒక కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పాటు చేసుకోబోతున్నాం. అలాగే ప్రతి 3 వారాలకి 1 నెలకి ఈ ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర స్థితిగతులపై, ఒక్కొక్క జిల్లా అభివృద్ధి మీద దృష్టి సారించి ఏ ఏ సమస్యలు ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలి, ఎలా ఈ 2 ప్రభుత్వ గత ప్రభుత్వం నడిపిన టీడీపీని కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీని కానీ వీరి వైఫల్యాలని ఏమేం చేశారు బలంగా బయట ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 2020 వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. ప్రజలు విసిగిపోయారు. ఒకవైపు పాలెగాళ్ళ రాజ్యం, ఇప్పుడు అంతకుముందు అవకతవకలతో అవినీతితో నిండిపోయిన రాజ్యం. వీటి నుంచి ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటా ఉన్నారు. ఆ ప్రత్యామ్నాయమే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ అందించబోతుంది. ఈ కలయికకి మాకు ముందుకు తీసుకెళ్ళి అందరికీ అండగా నిలబడ్డ, ఈ కలయికకు అండగా నిలబడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. వారు ఏదైతే భరోసా పెట్టారో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భవిష్యత్తులో ప్రతి చోట ఎక్కడైతే మా అవసరం ఉందో అక్కడ సంపూర్ణంగా ఈ కలయిక కోసం సంపూర్ణంగా మా మనస్ఫూర్తిగా జాతి అభివృద్ధి కోసం, రాష్ట్రాల శ్రేయస్సు కోసం సంపూర్ణంగా పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారికి కమిట్మెంట్ ఇచ్చాను. నేను ఈ దిశగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ పరస్పరం 2 పార్టీల నాయకులు ప్రజల మధ్య అనుసంధానం చేసే కార్యక్రమాలు కానీ, సమన్వయ కమిటీలు కానీ ఇవన్నీ వేసుకొని చాలా బలంగా ముందుకెళ్ళి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.